ZPTC ఎన్నికలు పోలింగ్ బూత్లను పరిశీలించిన జిల్లా స్పెషల్ కలెక్టర్ సరళ వందనం. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో MPTC ఎన్నికలు కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుండి ఎన్నికల పోలింగ్ మొదలు కాగా కొమరోలు హైస్కూల్లో మందకొడిగా సాగింది. ఉదయం 11 గంటల వరకు 20% పోలింగ్ మాత్రమే నమోదు కాగా ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. కరోనా భయం, ఎండ తీవ్రత, అభ్యర్థులు ఓటర్ల స్లిప్పుల పంపిణీ చేయకపోవడం ఇలాంటి కారణాల వల్ల పోలింగ్ శాతం తగ్గగా పోలింగ్ ముగిసే సమయానికి 39% పోలింగ్ నమోదైంది. కొమరోలు ప్రాదేశిక 1లో 1199, ప్రాదేశికము 2లో 967 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు నల్లగుంట్ల గ్రామంలో ఓటర్లు ఆసక్తిగా క్యూ నిలబడి ఉదయం నుండే ఓట్లు వేయడానికి ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా స్పెషల్ కలెక్టర్ సరళవందనం ఉదయం 7 గంటలకే కొమరోలు చేరుకోగా MPDO శ్రీనివాస కుమార్, MRO ఇబ్రహీం ఖలీల్, EORD నెహ్రూను భద్రతా ఏర్పాట్లను తెలుసుకొని పోలింగ్ ఏర్పాట్లు, బ్యాలెట్ పేపర్లు తనిఖీ చేశారు. కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ సాంబశివయ్య ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, పారపోలీసులు విధులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు. MPTC ZPTC ఎన్నికల్లో భాగంగా కొమరోలు మండలంలో 12 MPTC ZPTC గాను 9 గతంలో ఏకగ్రీవమైనటువంటి విషయం అందరికీ ఇక అదేవిధంగా ZPTC కూడా ఏకగ్రీవమైంది. పోతే కొమరోలు 1-2 సెగ్మెంట్లు, అదేవిధంగా నల్లగొండ సెగ్మెంట్లో ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఈ మండల స్థాయి అధికారులు MRO సార్ కానీ, అదేవిధంగా తహసీల్దార్ గారు కానీ, మరియు MPDO గారు, ఇతర మండల స్థాయి అధికారులందరి యొక్క సహాయ సహకారాలతో ఎలాంటి చిన్న సంఘటనలు కూడా లేకుండా మా యొక్క ప్రకాశం జిల్లా SP సిద్ధార్థ కౌశల్ IPS సార్ గారి ఆదేశాల మేరకు మా యొక్క మార్కాపురం DSP ఎం కిషోర్ కుమార్ సార్ యొక్క ఆధ్వర్యంలో మా పోలీస్ కూడా పారాపోలీస్, ఇతర శాఖల యొక్క సహకారంతో ఈరోజు ఎన్నికలను సజావుగా, ఎలాంటి చెదురుమదురు ఘటనలు కూడా, చిన్న చిన్న ఘటనలు కూడా లేకుండా సంపూర్ణంగా చేయగలిగాం. ఈ దీనికి అంతటికి కూడా సహకరించినటువంటి ప్రజలకు, అన్ని పార్టీల నాయకులకు, అందరికీ కూడా, అదేవిధంగా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క అధికారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ